ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. మన జీవితంలో మన కంటి మీద కళ్ళ మీద విజయం కావాలి, కళ్ళ మీద కంట్రోల్ కావాలి. బైబుల్ సెలవిస్తుంది, నీ దేహమునకు నీ కన్నులు దీపము గనుక ఆ కన్నులు తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. చాలామందికి కళ్ళ మీద కంట్రోల్ ఉండదు. ఏవి చూడకూడదో వాటినే చూడడానికి కళ్ళు తహతహలాడుతూ ఉంటాయి. కొంతమంది కళ్ళన్నీ కూడా అమ్మాయిల మీదే ఉంటాయి, కొంతమంది కళ్ళన్నీ కూడా అబ్బాయిల మీదే ఉంటాయి. బస్ స్టాండ్లో కావచ్చు, మందులోంచి బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, హోటల్లో భోంచేసే చోట కావచ్చు, ఎక్కడైనా సరే మనం కూర్చుంటున్నాము అంటే అందరూ కనిపించేలాగా కూర్చుంటాం. హోటల్లో కూర్చుంటే అందరూ కనిపించాలి. అమ్మాయిలు ఎక్కడ కూర్చున్నారో ఎగ్జాక్ట్గా వాళ్ళ ముందుకెళ్ళే కూర్చోవాలి. బస్సులో కూడా అంతే, ఎక్కడ కూర్చుంటే అమ్మాయిలు కనిపిస్తారో అక్కడే కూర్చోవాలి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు అంతే, అమ్మాయిలు ఎక్కడ నిలబడతారో వాళ్ళకి ఎదురుగుండా నిలబడాలి. ఇది ఒక మానసిక రోగము లాంటిది. 14వ అధ్యాయము న్యాయాధిపతులు మొదటి వచనం మనం చదివినట్లయితే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను ఏమిట చూసెను. ఫిలిస్తీయుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒకతెను చూసెను. వినండి, సంసోను గురించి బైబిల్లో ఏమని తెలుసు? బహుబలార్జుడు, 1000 మంది ఫిలిస్తీయులను గాడిద దవడ ఎముక తీసుకుని చంపి పడేశాడు. 1000 మంది మగవాళ్ళను జయించాడు, కానీ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే తన తల మాత్రం తిప్పలేకపోయాడు. తిప్పు తలకాయ నేను తిప్పను చూస్తూనే ఉంటా. లేరంటారా, చదువులో విజయం సాధించారు, ఉద్యోగంలో విజయం సాధించారు, పంట పొలాల్లో విజయం సాధించారు, మీరు ఏ ఫీల్డ్లో ఉంటున్నారో ఆ ఫీల్డ్లో విజయం సాధించారు, కానీ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే మాత్రం మీ తలకాయ పక్కకు తిప్పలేరే. ఒక అబ్బాయి కనిపిస్తే చాలు తలకాయ తిప్పలేరే. ఒక అభ్యంతరకమైన దృశ్యము టీవీలో వస్తే చాలు తలకాయ తిప్పలేరే. అడుగుతున్నాను, ఈరోజు నీ చూపులు ఎలా ఉంటున్నాయి? అడుగుతున్నాను, ఈరోజు నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా? నీ సెల్ ఫోన్లో రకరకాల సోషల్ నెట్వర్క్లో చేసినాయి, ఈ సోషల్ నెట్వర్క్ ముసుగులో ఎన్నెన్ని పాపిష్టి దృశ్యాలు, ఎన్నెన్ని పాపిష్టి చిత్రాలు. అడుగుతున్నాను, నీ సెల్ ఫోన్ను నీ చేతిలో ఉన్నప్పుడు నీ కళ్ళను పవిత్రంగా కాచుకోగలుగుతున్నావా? అనగా కాచుకోగలుగుతున్నావా? కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానమైనటువంటి ఒకనొక అద్భుతమైన లక్షణము సెల్ఫ్ కంట్రోల్. నీ చూపుల్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, నీ కోపంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, నీ తినే తిండిలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ ఈ కంట్రోల్ తప్పి నువ్వు జీవిస్తున్నట్లయితే వినో, ఆత్మీయంగాను శారీరకంగాను నువ్వు నష్టపోతావు, కష్టాలు పాడైపోతావు. తిండిబోతుతనంతో లోబడిపోయినటువంటి ఏషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కోపానికి లోబడిపోయినటువంటి మోషే వాగ్దాన భూమిని పోగొట్టుకున్నాడు. చూపుల్లో పడిపోయినటువంటి సంసోను తన శరీరాన్నే పాడు చేసుకున్నాడు. వీటిల్లో మనము సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండటం అత్యవసరము అని దేవుడు భావించాడు. కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాడు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నా కళ్ళను, నా ఒళ్ళును, నా తిండిని, నా తలంపులను నేను అదుపులో ఉంచుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి అన్న వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, మా తిండి అలవాట్లు కంట్రోల్లో ఉండాలి, మా కోపతాపాలు కంట్రోల్లో ఉండాలి, మా చూపులు నాయన, మా ఆలోచనలు కంట్రోల్లో ఉండాలి. కోపంతో రగిలిపోయే ప్రతి భర్త ప్రతి భార్య వారు గ్రహించాలి, అది బుద్ధిహీనుల లక్షణము అని. తిండిపోతుతనము 7 భయంకరమైన పాపాల్లో ఒకటి అని గ్రహించి తిండిని తిండిపోతున్నాన్ని అదుపులో ఉంచుకోవాలి. అటు కృపదయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.